కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో 23 రోజుల తర్వాత నేడు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలన్నీ పునఃప్రారంభం కావడంతో చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు అందరూ హాజరైనప్పటికీ విద్యార్థులు మాత్రం గైర్హాజరయ్యారు. తెలంగాణ మోడల్ పాఠశాలలో ఉపాధ్యాయులు పూర్తిగా హాజరు కాగా విద్యార్థులు మాత్రం కొంతమంది మాత్రమే హాజరయ్యారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రతన్, మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవిలు మాట్లాడుతూ కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి విద్యార్థి తప్పకుండా మాస్క్ ధరించాలని, శానిటేషన్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని వారు తెలిపారు. మాఘ అమావాస్య జాతర ఉండడం వల్ల విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా గానీ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మేమంతా ప్రికాషన్స్ తీసుకుని జాగ్రత్తలు తీసుకుని పాఠశాలను రన్ చేస్తాం. విద్యార్థుల టెంపరేచర్ చెక్ చేయడానికి, తర్వాత శానిటైజేషన్ చేయించడం, మాస్కులు ధరించి రావాలని చెప్పడం, భౌతిక దూరాన్ని పాటించడం లాంటి కోవిడ్ నిబంధనలను అన్నింటినీ పాటింపజేస్తూ శుభ్రమైన వాతావరణంలో మిడ్ డే మీల్స్ సర్వ్ చేసినప్పుడు కూడా కోవిడ్ నిబంధనలను అనుసరించి దూరంగా కూర్చోబెట్టేసి రీఓపెనింగ్ అయినది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు పాఠశాల రీఓపెన్ అయింది. ఉపాధ్యాయులు, సిబ్బంది, స్టాఫ్ మొత్తం పూర్తి స్థాయిలో హాజరైనారు. అంతేకాకుండా పిల్లలు ఇంతవరకు ఇంకా రాలేదు. మాఘమాసం పండుగ ఉంది కాబట్టి ఆ సందర్భంలో రాలేదేమో అనుకుంటున్నాం. ఇంకే వస్తారేమో ఎదురు చూస్తున్నాం. రేపటి నుండి పాఠశాలకు వచ్చే విద్యార్థులు కరోనా నిబంధనలు పాటిస్తూ శానిటైజేషన్, మాస్క్ ధరించి దూరం దూరంగా కూర్చునేటట్టు మేము పాఠశాల తరగతి గదులను ఏర్పాటు చేసి విద్యార్థులకు బోధన చేయిస్తాం. ప్రతి విద్యార్థి తప్పనిసరి మాస్క్ ధరించాలి, శానిటైజర్ కంపల్సరీ, వారి టెంపరేచర్ చెక్ చేస్తూ పాఠశాల గదిలోకి అనుమతిస్తాం.